గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ మంచి రొమాంటిక్గానే ఉన్నాడు క్రియేటివిటీ కూడా మామూలుగా లేదు అయితే లేటెస్ట్ ఎపిసోడ్లో మాత్రం సొంత పెళ్లాన్ని చంపేసి భోజనాలు పెట్టేశాడు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్గా అడ్డా అంటూ నాగార్జున ఊదులు కొడుతూ ఉంటారు అయితే అందుకు తగ్గట్టుగానే సీజన్ సీజన్లోనూ ఎంటర్టైన్మెంట్ చేసే కంటెస్టెంట్లు గట్టిగానే వాడుతుంటారు బిగ్ బాస్ అయితే ఈ సీజన్లో మాత్రం ఎందుకో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంతగా కుదరలేదు అనిపించింది ఎందుకంటే అసలైన ఎంటర్టైనర్ బోలే బాబాయ్ గెంటేశారు బిగ్ బాస్ ఇక హౌస్ లో ఉన్న సగం మంది సీరియల్ బ్యాచ్ సో ఇంకెక్కడ కామెడీ వస్తుంది అందుకే ఆ బాధ్యతలను మొత్తం తన భుజాల వేసుకున్నాడు బిగ్ బాస్ అసలు ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ చేసిన కామెడీకి కంటెస్టెంట్లు బిద్దరు చూపులే చూశారు అసలేం జరిగిందంటే ఈ రోజు ఎపిసోడ్ లో చివర్లో హౌస్ మేట్స్ అందరినీ యాక్టివిటీ ఏరియాకు రావాలని చెప్పారు బిగ్ బాస్ అయితే అమర్దీప్ అర్జున్ మాత్రం నో ఎంట్రీ అంటూ షాక్ ఇచ్చారు ఇక యాక్టివిటీ ఏరియాలో డైనింగ్ సెటప్ అక్కడ బిర్యానీ గుమగుమలో చూసి హోర్స్ మెట్స్ నోరూరిపోయింది కానీ ఇదేమన్నా టాస్క్ ఏమో అన్నట్టుగా డౌట్ అనుమానం పడ్డారు ఇంతలో మిస్సెస్ బిగ్ బాస్ మీకోసం లంచ్ ఏర్పాటు చేశారు మీరు ఎంజాయ్ చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పారు ఇక బయట ఉన్న అర్జున్ అమర్దీప్ లకు మాత్రం గమనిస్తూ పని చెప్పాడు బిగ్ బాస్ మిగతా వారంతా అక్కడ ఉండి మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా మీకు బిగ్ బాస్ ఒక ముఖ్యమైన పని ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు బిగ్ బాస్ హౌస్ లో ఆహారం వృధా అవడమే కాకుండా తప్పుగా కూడా వినియోగిస్తున్నారని తెలిసింది దాన్ని మీరు గమనించాలని బిగ్ బాస్ చెప్పారు సో స్టాక్ మొత్తం ఎంత ఉందో స్టోర్ రూమ్ ఫ్రిడ్జ్లో ఎంత ఉందో అలానే వ్యక్తిగతంగా దాచుకున్న ఆహారాన్ని రిజిస్టర్లో రాసి సడ్మిట్ చేయండి అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించిన పని అమర్కి అర్జున్కి చెప్పారు ఇక ఆ పని అయిపోయిన తర్వాత అమర్ అర్జున్కి మరో విషయం చెప్పాడు బిగ్ బాస్ ఇక ఈ వారం టాస్క్ లో భాగంగా అమర్ అర్జున్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు కాస్ట్యూమ్ ధరించి స్టోర్ రూమ్ లో గోల చేయకుండా ఉండండి అల్లారం మోగిన తర్వాత బయటకు రావాలి అంటూ చెప్పారు దీంతో పోలీస్ యూనిఫామ్ వేసుకొని రెడీగా ఉన్నారు ఇద్దరు ఇంతలో హౌస్లో అందరూ గా తినేసి సాంగ్ వేయడంతో రెండు స్టెప్పులు వేశారు ఇక బయటకు వచ్చేసరికి గార్డెన్ ఏరియాలో సమాధులు కనిపించాయి ఇది చూసి బిద్దరు చూపులే చూశారు హౌస్ మేట్స్ ఇంతలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు మీరిద్దరు పార్టీలో ఉన్న సమయంలో బిగ్ బాస్ హౌస్లో దారుణమైన హత్య జరిగిందని చెప్పారు చనిపోయింది మిసెస్ బిగ్ బాస్ హత్య జరిగే సమయంలో మిస్సెస్ బిగ్ బాస్ ఒక విలువైన నెక్లెస్ కూడా ధరించింది అది కూడా ఇప్పుడు మాయమైపోయింది హత్య చేసిన వాళ్ళు ఇంకా మీ మధ్య ఉన్నారు వాళ్ళు మరిన్ని హత్యలు చేసే అవకాశం ఉంది హత్య జరిగే సమయంలో క్రైమ్ సీన్లో లేని అమర్దీప్ అర్జున్ మీరిద్దరూ ఇప్పుడు ను కనుక్కొని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్ మరి ఈ క్రైమ్ స్టోరీని ఎలా మలుపు తిప్పుతాడో బిగ్ బాస్ చూడాలి మరి కానీ పెళ్ళాన్ని చంపేసి భోజనాలు పెట్టడం ఏంటయ్యా బిగ్ బాస్